హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్ టాలీవుడ్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలో నాగశౌర్య ఒకరు చెలో సినిమా తర్వాత నాగశౌర్యకి సరైన హిట్ లేదని చెప్పాలి ఇక ఆయన తాజాగా నటించిన సినిమా రంగబలి ఈ సినిమాకు పవన్ బాసం శెట్టి దర్శకత్వం వహించారు యుక్తి తరేజా హీరోయిన్గా యాక్ట్ చేసింది ఎస్ఎల్వి సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన రంగబలి చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది మరి ఈ రంగబలి సినిమా ఎలా ఉంది నాగశౌర్య హిట్ కొట్టాడా లేదా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం ఇక స్టోరీ విషయానికి వచ్చేద్దాం సొంత ఊరిలో మాత్రం సింహంలా ఉండాలనే ఆలోచన ఉన్న హీరో నాగశౌర్య తన తండ్రి మెడికల్ షాప్లో సాయం చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్తో తిరగడం గొడవలు పడడం కూడా చేస్తూ ఉంటాడు ఆ టైంలోనే హీరోయిన్తో పరిచయం ఏర్పడుతుంది ఆ తర్వాత ఆమెని ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు కట్ చేస్తే సీన్లోకి విలన్ ఎంట్రీ ఇస్తాడు విలన్ ఎంట్రీతో స్టోరీ ఎలాంటి మలుపులు తీసుకుంటుంది అనేది సినిమాలో చూడాలి సొంత ఊరిలో ఉండే విలన్ని నాగశౌర్య ఎలా ఎదుర్కొన్నాడు హీరోయిన్తో లవ్ ట్రాక్ ఎలా సాగుతుంది అనేది తెలియాలంటే థియేటర్కి వెళ్ళిపోయి సినిమా చూడాల్సిందే ఇక విశ్లేషణ విషయానికి వచ్చేద్దాం కామెడీ యాక్షన్ చిత్రాలకు లైన్ చాలా ముఖ్యం సన్నివేశాలు మాటలు నవ్వు పంచాలి ఈ సినిమా కథలో కూడా ఒక కొత్త పాయింట్ ఉంది తండ్రితో తిట్లు తింటూ తన ఊరిలో తానే తోపు అనుకునే కుర్రాడికి ఎదురయ్యే సవాళ్ళు ఇంకా ఎదురయ్యే సమస్యలు ఎలా ఎదుర్కొన్నాడు ఈ గ్యాప్లో కామెడీ విత్ యాక్షన్ను క్లీన్గా డైరెక్ట్ ఎలా చేశాడు పవన్ శెట్టి ఎలా సక్సెస్ అయ్యాడు అనేది చూడొచ్చు సినిమాని యాక్షన్ అండ్ కామెడీతో బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించాడు రంగబలి ఫస్ట్ లో కామెడియన్ సత్య హీరో మధ్య వచ్చే సన్నివేశాలన్నీ ఆడియన్స్ని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాయి బయట ఊరిలో బానిసలా బతికినా పర్వాలేదు భయ్యా కానీ సొంత ఊరిలో మాత్రం సింహంలా ఉండాలంటున్న డైలాగ్స్ చాలా బాగుంటాయి హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ ఫ్యామిలీ ట్రాక్తో ఫస్ట్ హాఫ్ ఉంటుంది ఇక సెకండ్ హాఫ్లో విలన్ ఎంట్రీ తర్వాత జరిగే ఫైట్స్ యాక్షన్ మూవీని తలపిస్తాయి అప్పటి వరకు జాలీగా ఉండే హీరో ఒక్కసారిగా సీరియస్ మూడ్లోకి వెళ్ళిపోతాడు కానీ అక్కడక్కడ కామెడీ కూడా ఉంటుంది రొమాన్స్ కూడా సరిపడినంత రేంజ్లోనే ఉంది పవన్ బాసం శెట్టికి ఇది మొదటి సినిమానే అయినా కూడా ఆ మార్క్ ఎక్కడా కనిపించదు చాలా మచ్యూర్డ్గా డైరెక్ట్ చేశాడు ఇక ప్రొడక్షన్ విలువల పరంగా చూసుకుంటే పెట్టిన బడ్జెట్కి ది బెస్ట్ అనేలాగా ఉంది సినిమా ఇక ఈ సినిమాలో చాలా సన్నివేశాలు కామెడీగా కనిపిస్తూ ఉంటాయి అది కొంచెం తగ్గిస్తే బాగుండు అనిపిస్తుంది మొత్తానికి టేకింగ్ విషయంలో అయితే సక్సెస్ అయిపోయారు ఇక పవన్ సిహెచ్ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న నాగశౌర్యకి ఈ సినిమాతో ఆ ముచ్చట తీరిపోతుంది ఇక నటీనటుల విషయానికి వచ్చేస్తే నాగశౌర్య సరిగ్గా సరిపడే కథనే ఎంచుకున్నాడు గోదావరి యాసలో డైలాగ్లు చెప్పి అలరించాడు యాక్షన్ సీన్స్లోనే అద్భుతంగా కనిపించాడు అద్భుతంగా యాక్ట్ చేశాడు హీరోయిన్ యుక్తి తరేజాకు ఇదే తొలి సినిమా అయినా కూడా మొదటి సినిమాలో కొంత గ్లామర్గా కనిపించింది డాక్టర్ పాత్రలో హీరోయిన్ చాలా చక్కగా నటించింది దసరా సినిమాలోని షైన్ టామ్ చాకు ఈ మూవీలో కూడా విలన్గా నటించాడు తన విలనిజాన్ని మరొక్కసారి చూపించాడు గోపరాజు రమణ హీరో తండ్రి పాత్ర పోషించారు ఇక గోపరాజు రమణకి స్కోప్ ఉన్న పాత్రే ఇది అని చెప్పాలి కామెడియన్ సత్య తన మార్క్ పంచులతో నవ్వు తెప్పిస్తాడు బ్రహ్మాజీ మురళీ శర్మ సప్తగిరి నోయిల్లు తమ పరిధి మేరకు నటించారు ఇక ఈ రంగవల్లి సినిమాలో నాగశౌర్య యాక్టింగ్ డైలాగ్లు విలన్ నటన కామెడీ ఇవన్నీ ప్లస్ అయితే అనవసరమైన యాక్షన్ సీన్లు కొన్ని సన్నివేశాల్లో ఓవర్ బిల్డప్ మైనస్ అని చెప్పాలి ఓవరాల్గా సొంత ఊరు అంటే అభిమానం ఉన్న ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడి కథ ఇది హాయ్ హలో మెస్ మరేజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు మరింకెందుకు ఆలస్యం యోయో సినీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కట్టడం మర్చిపోకండి